మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఎమిగనూరు తాలూకా మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ సమితి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా రక్తదానం చేసి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. అలాగే కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాజిక సేవ చేసిన వారికి మెగా అప్రిషియేట్ అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హైకోర్టు న్యాయవాది పురుషోత్తమరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, స్వయం కృషి, పట్టుదల, అకుంఠిత దీక్షతో పైకి వచ్చిన చిరంజీవి అయినా ఎప్పటికీ మెగాస్టార్ అని న్యాయవాది పురుషోత్తం కొనియాడారు. ఆయన జన్మదిన వేడుకలను జరుపుకోవడం, అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించడం ఎంతో సంతోషదాయకం అని ఆయన తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లెల గ్రూప్స్ అధినేత ఆల్ఫ్రెడ్ రాజు, ఉషా గ్రూప్స్ ఆఫ్ హోటల్స్ అధినేత రామస్వామి, వేద స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత సునీల్, సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ యాజమాన్యం శ్రీ వేణుగోపాల్, అభిమానులు మొదలైన వారు పాల్గొన్నారు. ఎక్కడన్నా ప్రొడ్యూసర్ నష్టపోతాడంటే చిరంజీవి ఒప్పుకోడు. ఇంకో సినిమా ఫ్రీ చేస్తా గానీ నువ్వు నష్టపోకూడదు అంటుంది. తెలివి తక్కువ కూడా పైకి వస్తాడు. ఖచ్చితంగా చెప్తా, నాకు తెలిసి చిరంజీవి, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ నాకు తెలిసి, అంటే మిగతా ఎన్టీ రామచంద్రన్ వాళ్ళంతా ఉండాలి చదివేదే. మన హీరోలు ఉన్నారు, ఎన్టీ రామారావు మేలు అంత ఇంత కొంచెం ఏదో సమాజ సేవ చేశాడు. ఇంకో హీరో కాదు, ఆ హీరోకి 16-17 సినిమాలు హిట్ సినిమాలు ఇచ్చిన మామూలు అంబా, ఏదో మామూలు ప్రొడ్యూసర్ కాదు ఆయన, నాకు తెలుసు, ఐ నో దట్ కేస్. 16-17 హిట్ సినిమాలు ఇచ్చినాడు ఆ హీరోకి. ఒక సినిమా నువ్వు చనిపోయిన రోజు ఆ శవం పక్కన నిలబడినోడు అనాలంట, అయ్యో ఈయన బతికింటే బాగుండే కదా అనాల. చిరంజీవి గారు 65వ జన్మదినోత్సవం జరుపుకోవడం జరిగింది. నాకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమం వల్ల సమాజానికి ఒక సందేశం పంపించినట్లు అవుతుంది. చిరంజీవి గారు ఎంత మంచివారో, సినిమా ఫీల్డ్లో చాలా తక్కువ చిరంజీవి గారు లాగా ఉండేవాళ్ళు. ఎందుకంటే నాకు మొదటి నుంచి సినిమా ఫీల్డ్ ఒక అవగాహన ఉంది. చాలా మంది ఆ హీరోలు ప్రొడ్యూసర్ని సతాయిస్తుంటారు, చిరంజీవి అట్ల కాదు. చిరంజీవి, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ వీళ్ళంతా కూడా సమాజం కోసం ఉన్నారు. వీళ్ళు ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ నష్టపోతే ఆయన నష్టాన్ని మళ్ళీ ఎట్లా తీర్చాలా, ఇంకో సినిమా ఫ్రీగా చేసి ఆయనకి ఏమన్నా లాభం చేస్తామని ఆలోచించే వ్యక్తుల్లో చిరంజీవి ఒకరు. ఆ చిరంజీవి లాంటి వాళ్ళు ఉండటం వల్ల సమాజానికి మంచిది. చిరంజీవి అభిమానులకి, తర్వాత చిరంజీవి మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.